రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాబురావు ఆధ్వర్యంలో అవునూరు రామచక్కపల్లి తుర్కపల్లి కొండాపూర్ గూడూరు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ జనకామ శరత్రావు జెడ్పీటీసీ గుండం నర్సయ్య సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబురావు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి సరైన మద్దతు ధర పొందాలని తేమ శాతం 17% ఉండేలా చూడాలని కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానాబాయ్ సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం విజయ రామారావు సర్పంచులు కళ్యాణి దుర్గాప్రసాద్ రవీందర్ రెడ్డి లక్ష్మి రమేష్ భాగ్యశ్రీ పలువురు ప్రజాప్రతినిధులు రైతులు ఉన్నారు. మనం పండించే పంటను గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా లాస్ట్ చివరి గింజ వరకు కొంటాం. గింజ కూడా సహకార సంస్థ పోతుగల వారు కొంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. రైతులకు ఇక్కడ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ కొనుగోలు కేంద్రంలో వడ్లు మంచిగా తేమ శాతం దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మంచి కోఆపరేషన్ చేసి వడ్లను మంచిగా ఎగబట్టి ఏదైతే సీరియలు మీరు నమోదు చేసుకుంటారో ఆ నమోదు ప్రకారంగా వడ్లు పోయే విధంగా మీ అందరూ సహకరించాలి. మీ అందరూ సహకరిస్తే చైర్మన్ గారు ఏ లోటుపాట్లున్నా వారు చూసుకొని మీకు అన్ని మంచి జరిగే విధంగా వారు చూసుకుంటారు. అవునూరు మరియు తుర్కపల్లి రామచంద్రపల్లి ఈరోజు పోతుగల్కి ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది కాబట్టి మా ఉమ్మడి అవునూరు ఉన్నప్పటికీ మూడు గ్రామాలు కలుపుకొని కూడా ముందంజలో ఎప్పటికీ మేము కూడా ముందంజలు ఉంటాం. ఇప్పుడు మా సొసైటీ వారు కూడా మాకు సహకరించి ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కూడా రేపు వరిధాన్యం దిగుమతులు కానీ అక్కడ ఉన్న రైస్ మిల్లర్లతో కంటెంట్మెంట్ ఉంటే ఏంటంటే రైతు పని మాత్రం ఈరోజు విజయవంతం కంప్లీట్ చేసినాం. రేపు జరిగే పరిణామాలన్నీ కూడా సొసైటీ వారు చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మేము మీతో మా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరం కూడా మీ వెన్నంటే ఉంటాం. ప్రతి సమస్యలు కూడా మేము మీతో వస్తాం. మీరు కూడా సహకరించి తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రైతులకు ఇబ్బంది కాకుండా మరి ఈ ధాన్యాన్ని మొత్తం కూడా షిఫ్ట్ చేసినట్టయితే వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ